ఇప్పటి వరకు ఈ వీడియో ఇట్లా అయితే ఎవరు చెప్పలేదు, రియాలిటీ ఇట్లా జరుగుద్దని చెప్పేసి. ఎంతమంది నేను చూసిన వాళ్ళు ఒక్క మీల్ తింటారు డైలీ, ఒకే ఒక మీల్. హలో నమస్తే, సలాం అలైకుమ్, వనకం, శ్రీకాల్ నా పేరు సత్యం, మీరు చూస్తున్నారు మన ఛానల్ మూవింగ్ మొబైల్లో. ఫ్రెండ్స్, మీ అందరికీ మన ఛానల్ స్వాగతం, సుస్వాగతం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీ అందరితో కొన్ని లైఫ్లో మర్చిపోలేని ఇన్సిడెంట్స్ గురించి అవి మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈరోజు టైం వచ్చేసరికి 9:00 అయింది, ఫుల్ చలిగా ఉన్నది. సో ఎవరైతే యుఎస్ వస్తారు, యుఎస్ వద్దామని చెప్పి ప్లాన్ చేస్తున్నారు, సో వాళ్ళైతే ఇవన్నీ మైండ్లో పెట్టుకుని మైండ్ అంతా ప్రిపేర్ చేసుకుని రండి. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత బ్రో మీరు చెప్పారు, కొన్ని కొన్ని వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేశారు బ్రో ఎట్లా ఉండిద్ది ఇట్లా ఉండిద్ది అనుకున్నాము, ఇక్కడికి వచ్చిన తర్వాత వేరే రకంగా ఉన్నారు, సో మీరు ఎక్స్పీరియన్స్ అయ్యేది ఇక్కడికి వచ్చిన తర్వాత వేరేగా ఉన్నది అని చెప్పేసి మీరు అనుకోకూడదు కదా. అందుకని మీతో రియాలిటీ థింగ్స్ కొన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి పోతున్నా. అండ్ నాకు లైఫ్లో మర్చిపోలేని ఇన్సిడెంట్స్ కొన్ని జరిగినాయి అనమాట, లైక్ లాస్ట్ ఒక 3 డేస్ బ్యాక్ నుంచి. వీడియో అనేది కొంచెం లేట్ వచ్చింది, ఎందుకంటే మా ఫ్యామిలీలో లైక్ నాకు బాగా క్లోజ్ అయిన ఆయన వెళ్ళిపోయారు, లైక్ పాస్ అయిపోయారు, వెళ్ళిపోయారు అనమాట. అది నేను డైజెస్ట్ చేసుకోలేకపోయాను. మా సొంత మామయ్య, మా మమ్మీ వాళ్ళ అన్నయ్య, మీకు లైక్ చాలా వీడియోస్లో చూపించాను ఆయన్ని, సో ఆయన ఎక్స్పైరీ అయిపోయారనమాట. సో అదొకటి నీ లైఫ్లో ఎప్పుడు అసలు యుఎస్ వచ్చే ముందు లైక్ మనం అనుకుంటు మన ఫ్యామిలీకి దూరంగా ఉంటాము, ఎలా చెప్పమంటారు మీతో, ఫ్యామిలీకి దూరంగా ఉంటాము కానీ ఇక్కడికి వచ్చి మనం ఏదో లైక్ కష్టపడిపోతాం, డబ్బులు సంపాదించేస్తాం, యుఎస్ వచ్చేసి మన లైఫ్ అంతా వేరేగా ఉంటుంది అని చెప్పేసి మనం ఎక్స్పెక్ట్ చేసి వస్తాం. కానీ ఇక్కడికి వచ్చేసరికి రియాలిటీ వచ్చేసరికి చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఎలా అంటే మన ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ వదిలేసి ఇక్కడికి వస్తాం అనమాట వచ్చి. సో అక్కడ అన్ఫార్చునేట్గా ఏదైనా ఇన్సిడెంట్ జరిగినా కానీ లైక్ అది మీరు డైజెస్ట్ చేసుకోలేరు. చిన్నప్పటి నుంచి లైక్ మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఆయన చూసుకున్నారు, లైక్ నాకు ఆయనకు మంచి బాండింగ్ ఉన్నదనమాట. మా మామయ్య కాబట్టి నన్ను అల్లుడు అటు వెళ్దాం పద ఇటు వెళ్దాం పద, ఈవెన్ నా కార్ డ్రైవింగ్ నేర్పించింది కూడా ఆయనే చాలా. లైక్ ఇంకా నేను ఆయన ఇంకా ఒకేలా ఉండేవాళ్ళం అనమాట. లైక్ ఎలా చెప్పను మీకు గాయ్స్, నేనైతే ఎమోషనల్ అయిపోతున్నా ఆయన గురించి చెప్తుంటేనే. ఇప్పుడు వచ్చేసరికి మీరు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. యుఎస్లో ఉండి మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా లైక్ ఎక్స్పైరీ అయిపోతే లైక్ ఎలా ఉంటుంది అంటే ఆ ఫీలింగ్. కొంతమందికే జరుగుతాయి ఇట్లాంటివన్నీ, వాటిలో నేను ఒకటిని. ఇదొకటి మెయిన్ థింగ్ ఏంటంటే ఫ్యామిలీ నుంచి దూరంగా వస్తుంటే అన్నీ ఆలోచించుకునే రండి. లైక్ ఓకే ఓకే, మీ ఎవరికైనా బాగోపోతే లైక్ అబ్రాడ్ అనేది స్కిప్ చేయండి. అంటే మీ ఫ్యామిలీలో మీ క్లోజ్ అయిన వాళ్ళు ఎవరైనా లైక్ బాగాలేదు, ఓకే వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, ఇప్పుడు వాళ్ళకి ఏమన్నా అయినా కానీ మీరు ఒకవేళ వెంటనే వెళ్ళాలి అనుకుంటే కుదరదు. నేనైనా ఫ్లైట్ టికెట్ చూసాను వెళ్ళిపోదాం అని చెప్పేసి 3 డేస్ పట్టుద్ది ఇక్కడి నుంచి. మనం జర్నీ తెలిసిందేగా మీకు యుఎస్ వచ్చే ముందు, అది కూడా నేను వచ్చుకోవడా లైక్ 15 డేస్ అయింది అంతే. 15 డేస్లోనే నాకు అట్లా షాకింగ్ ఇన్సిడెంట్ వచ్చేసరికి. సో మన వీడియోలోకి వచ్చేసరికి ఇది ఒక మెయిన్ రీజన్, ఫస్ట్ ఒక రీజన్ ఇది. అండ్ ఇంకొకటి ఏంటంటే బ్రో యుఎస్ వెళ్తాము, డబ్బులు సంపాదించుకుంటాం బ్రో. ఎలా డబ్బులు సంపాదించుకోవాలి ఏంటి బ్రో, నువ్వు ఎందుకు చెప్పట్లా పీటీ గురించి, చెప్తే నీకు ఏమన్నా ప్రాబ్లమా అది ఇది అంటున్నారు. నిజంగా నాకైతే ప్రాబ్లమే, నేను పీటీ గురించి అసలు నేను ఏం మాట్లాడదాం అనుకోవట్లేదు, కానీ మీకు ఒక ఐడియా అనేది ఇస్తా ఎట్లా ఇట్లా ఉండొద్దని చెప్పేసి ఒక ఐడియా ఇస్తాను. సో ఇండియా నుంచి వచ్చేటప్పుడు ఎవరైతే ఉన్నారో డబ్బులు తెచ్చుకోండి, ఒక 2 మంత్స్కి సరిపడే డబ్బులు తెచ్చుకోండి. ఫీజు మీరు ఇక్కడికి వచ్చేసి ఏదో కష్టపడిపోయి ఏదో చేసేద్దాం అనుకుంటే ఇక్కడే ఉండదు, కనెక్టికట్ స్టేట్లో అయితే అస్సలు ఉండదు. మీకు ఏదో ఇక్కడికి వచ్చి మామూలుగా లైక్ క్యాంపస్ ప్లేస్ కాదు, క్యాంపస్లో కాదు జాబ్, నేను బయట గురించి చెప్తున్నా. క్యాంపస్లో అందరికీ దొరకవు, ఏ క్యాంపస్ అయినా కానీ దొరకవు అందరికీ, ఎందుకంటే అందరికీ రాస్పెట్ ఉండదు జాబ్స్ అనేవి. అయ్యి నేను ట్రై చేస్తున్నా, నాకు ఇంకా రిప్లై రాలేదనమాట. రిప్లై వస్తే మీకు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏంటి ఎలా ఉండదు ఏంటి అని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఆ రిప్లై వచ్చేంతవరకు మనం రూమ్లో కూర్చుని మనం ఉండలేము అనమాట, బయటకు వచ్చి ఏదో ఒకటి చేయాలి, అది ఇల్లీగల్గానే చేయాలి కానీ చేయడం కష్టం అనమాట. ఎందుకంటే మనం ఒక్కసారి కాట్ అయితే డైరెక్ట్గా ఇండియాకి పంపించేస్తారు, సో అట్లా ఉండుద్ది. సో అన్నీ రిస్క్ చేసి తీసుకోవాలి. అందుకని చెప్తున్నా మీకు గైస్, మైండ్ అంతా ప్రిపేర్ అయ్యండి. ఓకే, నేను ఏదైనా ఏ వర్క్ అయినా చేయగలను, లేకపోతే ఏదైనా వర్క్ గురించి పక్కన పెట్టేసింది, ఎవరైనా ఏదో ఒకటి చేస్తారు. కానీ ఇక్కడికి వచ్చేసరికి లివింగ్ ఎక్స్పెన్సెస్ ఎలా ఉంటాయి అంటే మీకు మంత్ కళ్ళు మూసుకుని కళ్ళు తెరిసేలోకి మంత్ అయిపోయిద్ది. పైగా మీ దగ్గర ఏదైతే 1 లక్ష రూపాయలు తెచ్చుకుంటారు, అంటే 1 లక్ష రూపాయలు అంటే మనకి 1 లక్ష రూపాయలు ఇక్కడ $1200 అంటే మా గ్రాసరీస్కే మొన్న రీసెంట్గా మీకు లాస్ట్ వీడియోలో చూపించాను గ్రాసరీస్కే $260 అయినాయి. గ్రాసరీస్, ఓన్లీ గ్రాసరీస్, ఇంట్లో కొన్ని సామాన్లు తెచ్చుకోవడానికి $260 అంటే దగ్గర దగ్గర 18,000 రూపాయలు అయినాయి అనమాట, 18,000 ప్లస్ అయినాయి. సో అట్లా ఉండుద్ది, నలుగురు కలిసి రూమ్లో ఉండి కుక్ చేసుకుని మీరు రూమ్లోనే కూర్చుని ఇంకా కాలేజ్ స్టార్ట్ అయ్యే ముందు వచ్చి ఒకవేళ కాలేజ్కి వెళ్ళినా కానీ ఇంటికి వచ్చిన తర్వాత ఆకలి వేసిద్ది, బయటేమో తినలేము. బయట తినాలి అనుకుంటే లైక్ ఆల్మోస్ట్ ఒక మీల్ వచ్చేసరికి, ఒక డేలో ఇక్కడికి వచ్చి స్టూడెంట్స్ వచ్చేసరికి ఒక మీలే తింటారు,
ఎవరైతే పేరెంట్స్ చూస్తున్నారో, పేరెంట్స్ ఎక్కువ మంది వ్లాగ్స్ ఫాలో అవుతున్నారు, సో వాళ్ళకి చెప్తున్నా మీ అబ్బాయి ఇక్కడికి వచ్చి రోజుకి ఒక మీల్, అంటే ఒక మీల్ అంటే ఓ రోజుకి ఒక పూట తిని ఉండి లైక్ అంత హెక్టిక్ టాస్క్ ఉంటుంది అనమాట. సో ఎన్ని మైండ్లో పెట్టుకునేరండి ఇక్కడికి వచ్చి, ఇక్కడికి వచ్చి ఏదో లగ్జరీ లైఫ్ ఉంటుంది, ఏదో లగ్జరీగా ఉంటుంది, ఏదో సంపాదించేస్తాడు మా అబ్బాయి అని చెప్పేసి అయితే ఎవరు ఎవరైనా పేరెంట్స్ ఉన్నారు సో చూస్తున్నారు. సో వాళ్ళైతే ఇట్లా ఏం అనుకోవద్దు, ఎందుకంటే ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి ఫస్ట్ స్టార్టింగ్ స్టేజెస్లో ప్రతి ఒక్కళ్ళు స్ట్రగుల్ అవ్వాల్సిందే. మీ దగ్గర ఎన్ని డబ్బులు ఉన్నా, మీ అబ్బాయికి ఎన్ని డబ్బులు, ఎన్ని లక్షలు ఇచ్చి పంపించినా కానీ, ఒక 3 లక్షలు 2 లక్షలు ఇచ్చి పంపించినా కానీ తిని కూర్చుంటే వెంటనే అయిపోతాయి తెలుసా. తిని కూర్చుంటే కదా అసలు మీరు బయటికి వెళ్ళాలన్నా కానీ లైక్ ఇట్స్ టూ ఎక్స్పెన్సివ్. సో ఆ ఎక్స్పెన్సెస్ థింగ్లో నేను ఒకటి చెప్తాను, నేను ఇప్పుడు ప్రెసెంట్ ఎక్కడ ఉన్నాను అంటే లైక్ మెన్షన్ ఏం చేయను, బట్ ఇప్పుడు టైం వచ్చేసరికి 9 అయిందని చెప్పాను కదా, 9:17 కి నాకు ట్రైన్ ఉన్నది ఇక్కడ నుంచి మా ఇంటికి. సో నేను చాలా దూరం వచ్చి నాకు ఒక చోట దొరికింది, ఒక ఆయన విజయ్ లైక్ బ్రో అనే ఉండి ఇదివరకు, కానీ ఇప్పుడు కొంచెం క్లోజ్ బాండింగ్ ఫామ్ అయింది, మావా అని పిలుస్తాను నేను అతన్ని. సో ఆయన నాకు ఇప్పించాడు అనమాట ఒక చోట. సో అక్కడి నుంచి మా ఇంటి దగ్గర నుంచి పొద్దున్నే లెగిసి నేను ఇక్కడికి వచ్చి నేను ఇక్కడ చేసుకుని మళ్ళీ నేను అక్కడికి వెళ్ళేటప్పటికి లైక్ ఆల్మోస్ట్ ఒక 1 అయిపోతున్నది. సో ఎందుకు బ్రో ఇంత కష్టం ఎందుకు బ్రో అంటే, ఇంట్లో నేను ఆల్రెడీ పంజాబ్లో ఉన్నా, పంజాబ్లో ఉండి నేను నాకు సర్వ్ అయ్యాను, అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఇంట్లో ఉన్న డబ్బులు అడిగి ప్రెజర్ పెడతాను, నాకు ఇష్టం లేక నేను సరే ఏదో ఒకటి చేద్దామని చెప్పేసి వాజ్ కేమ్ అవుట్, బయటకు వచ్చాను. నాకు రెఫరెన్స్ ముందు ఏంటంటే, రెఫరెన్స్ లేకపోతే అసలు మనకి ఏది దొరకదు. ఇంకా అర్థం చేసుకోండి ఫ్రెండ్స్, నేను మొత్తం ఇంకా డీటెయిల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను, ఇంకా ఏది దొరకదు రెఫరెన్స్ ఉంటేనే. ఎంతమంది స్ట్రగుల్ అవుతున్నారంటే ఎక్కడ దొరుకుద్ది బ్రో, ఎక్కడ దొరుకుద్ది చెప్పండి బ్రో, రెఫరెన్స్ ఇవ్వండి మాకు కూడా, మేము వెళ్తాము, ఇంట్లో కూర్చోలేకపోతున్నాం, ఇంట్లో కూర్చుంటే బోర్, బయటకు వెళ్తేనే డబ్బులు అయిపోతాయి. సో ఎక్కడో ఒకటి టైంపాస్ అవడానికైనా చేయాలన్నా కానీ ఇక్కడ ఉండట్లా. సో కనెక్టికట్ ఎవరైతే వస్తున్నారో, సో వాళ్ళు ఆలోచించుకురండి, ఈ స్టేట్ ఆలోచించుకునండి, ఎందుకంటే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకున్నా. బికాస్ లైక్ మీరు ఇక్కడికి వచ్చి లైక్ మాకేదో దొరికేసిద్ది, మేము ఏదో సంపాదించేసుకున్నాము, ఏదో సర్వే సంపాదిస్తామంటే ఏది సంపాదించలేరు. మనకు వచ్చిన డబ్బులు ఈ ఏదైతే మీరు చేస్తారో ఇక్కడ, ఎన్ని ఎంత కష్టపడతారో అది వచ్చిన డబ్బులు లివింగ్ ఎక్స్పెన్సెస్కి వెళ్ళిపోతాయి. ఇక్కడ లివింగ్ ఎక్స్పెన్సెస్ చాలా ఎక్కువ. ఒక ఇంటికి మనం నార్మల్గా మన ఇండియాలో వచ్చేసరికి రెంట్ వచ్చేసరికి ఒక యావరేజ్గా ఆన్ యావరేజ్ ఒక సిటీలో ఉంటే ఒక 12,000 నుంచి 20,000 లోపు ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వెళ్ళిపోయింది అనమాట హౌస్ లైక్ ఇంటి రెంట్స్కి. సో ఆ మైండ్ సెట్లో ఆలోచించుకోండి, ఓన్ హౌస్ ఉంటే అది పర్లేదు, కానీ గ్రాసరీస్కి మాకు ఒక 2 వీక్స్ గ్రాసరీస్, సో మాకు ఒక 1 వీక్లో అయిపోయినాయి అనమాట. సో మా రూమ్లో 4 ఉన్నాము, రూమ్లో కూర్చుంటున్నాము, తింటున్నాము, అయిపోయినాయి. కోవాలి మళ్ళీ డబ్బులు, 4 మెంబర్స్ డివైడెడ్ బై వేసుకుంటాం, మళ్ళీ 250 వేసుకోవాలి. సో 250 అంటే మనిషికి ఒక $60-70 పడతాయి, మళ్ళీ ఒక 8,000 లైక్ ఒక 6-7,000 అవుతాయి. సో ఇంత కష్టపడి ఫైనల్గా క్లాసులకు వెళ్దామని చెప్పేసి ఇంకో 3-4 డేస్ ఉంటే నాకు హెల్త్ డాక్యుమెంట్స్ ఇష్యూ పడింది. హెల్త్ డాక్యుమెంట్స్ నేను సబ్మిషన్ చేశాను అనమాట, కానీ హెల్త్ డాక్యుమెంట్స్ వాడు అక్కడ యూనివర్సిటీ వాళ్ళు సాటిస్ఫై అవ్వలేదు. సో సాటిస్ఫై అవ్వకునేందుకు మళ్ళీ నాకు రిమార్క్ మార్క్ కనబడుతున్నది. సో అది మళ్ళీ అప్లోడ్ చేయాలని చెప్పేసి మళ్ళీ అప్లోడ్ చేయాలి నేను. అదొకటైతే ఇంకొక గుడ్ థింగ్ ఏంటంటే, నాకు మీరు ఎవరైతే ఆడియన్స్ ఉన్నారో మంచి సపోర్ట్ ఇచ్చారు. ఐ రియల్లీ అప్రిషియేట్ మై ఆడియన్స్, ఎవరైతే వీడియో చూస్తున్నారో వాళ్ళందరికీ నిజంగా థ్యాంక్స్. ఎందుకంటే అడ్వర్టైజ్మెంట్స్ మా ఫ్రెండ్స్ ఉన్నారు, నా రూమ్మేట్స్ ఎవరైతే ఉన్నారో లైక్ నేను అబ్జర్వ్ చేశాను, బ్రో నీకు ఎలా ఎంతో కొంత ఇన్కమ్ రావాలి బ్రో అని చెప్పేసి వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ స్కిప్ చేయకుండా చూసారనమాట. చూసినందుకు మీరు ఇక్కడ పక్కన చూడండి, నా లైక్ నేను 2 డేస్ వీడియోస్ అప్లోడ్ చేయలేదు, అప్లోడ్ చేయకపోతే గ్రాస్ ఇట్లా పడిపోయింది. అంటే డబ్బులు నాకు ఒక 28 డేస్లో నాకు $416 వచ్చినాయి, అంటే $416 28 రోజుల్లో వచ్చినాయి అనమాట. సో $416 ఇంకొక $100 వేసుకుంటే నా రూమ్ రెంట్ అంతా వెళ్ళిపోయింది బికాజ్ ఆఫ్ యూ గైస్. అంటే నేను ఇంకా పీటీ చేయకుండా ఇంకా ఎక్కడ యూనివర్సిటీలో కూడా ఏం చేయకుండా నేను చేసేసుకోవచ్చు కదా అని మీకు డౌట్ రావచ్చు, కానీ లైక్ అది నేను కంటిన్యూస్గా వీడియోస్ అప్లోడ్ చేయాలి అండ్ మీరు కూడా చూడాలి. మీరు కూడా చూడటం అంటే మిమ్మల్ని చూడమని నేను చెప్పట్లా, మంచి కంటెంట్ ఉంటే ఆటోమేటిక్గా లైక్ వీడియో అనేది పుష్ అయ్యిద్ది, బట్ ఆ మంచి కంటెంట్ అనేది దొరకట్లా. ఏది చేద్దామన్నా కానీ ఓకే కొంచెం వెళ్ళి ట్రావెల్ చేద్దామన్నా, న్యూయార్క్ వెళ్ళి మొన్న ట్రావెల్ చేద్దాం అనుకున్నా, నాకు ఖాళీ వచ్చిందనమాట టైమ్ స్క్వేర్లో, నేను అంత ఇదిగా చూపించలేను, నేనే సాటిస్ఫై అవ్వాలి లైక్ మొత్తం మంచి క్వాలిటీ వీడియో చూపించలేదు. సో చేద్దాం అనుకుంటే అరౌండ్ మేము అనుకున్న బడ్జెట్ ప్రకారం అయితే యా సో వచ్చేసింది అనమాట, ట్రైన్ వచ్చేసింది. సో అట్లానే న్యూయార్క్ వెళ్దాం అనుకుంటే
అది అరౌండ్ ఒక మనిషికి వచ్చేసరికి పర్ హెడ్ వచ్చేసరికి $130 పెట్టుకోవాలి. $130 అంటే దగ్గర దగ్గర మనకి ఒక ₹10,000 పెట్టుకోవాలన్నమాట. సో $130 ఖర్చు పెట్టాలా ట్రావెలింగ్ చేయాలంటే అని చెప్పేసి వచ్చేస్తున్నది. ఇప్పుడు నేను ఇంకా నెక్స్ట్ కంటెంట్ ఏంటంటే నాకు ఇది అవట్లా ట్రావెలింగ్ చేసి మీకు కొంచెం ఎక్స్ప్లోర్ చేసి ప్లేసెస్ చూపిద్దాం అనుకుంటే నా సిచ్యువేషన్ అయితే ఇది. ట్రై టు అండర్స్టాండ్ నేను అందుకనే ఇంకా లైక్ ఇంకా వీడియోస్ ఏమీ చేయలేకపోతున్నా. మెయిన్ రీజన్ ఏంటంటే కంటెంట్ లేకుండా ఏది పడితే వీడియో చూపించేస్తే నా ఆడియన్స్ ఉన్నవాళ్ళు కదా, లైక్ క్వాలిటీ ఆఫ్ ఆడియన్స్ ఉన్నారు నాకు. ఎందుకంటే 2 ఇయర్స్ బ్యాక్ నేను ఆఫ్ యూట్యూబ్ అనేది కొంచెం లైక్ లాగ్ అయిపోయింది 2 ఇయర్స్ నుంచి. 2020లో లాస్ట్ వీడియో అప్లోడ్ చేస్తే మళ్ళీ 2021లో ఎప్పుడో ఒక వీడియో వచ్చింది అట్లా. ఇప్పుడైతే కంటిన్యూస్గా వీడియోస్ వస్తున్నాయి, నాకు రెవెన్యూ కూడా బాగా పుష్ అయింది యుఎస్లో వచ్చిన తర్వాత. సో బికాస్ ఆఫ్ యూ గైస్ ఇప్పుడు వచ్చేసరికి మళ్ళీ నేను చేయాలి అంటే ఇప్పుడు కొంచెం అమౌంట్ వస్తున్నది. సో కొంచెం టైం పట్టింది నాకు ఇక్కడ సెటిల్ అవ్వాలి అంటే. సో ఎవరైతే ఇప్పుడు నాకు అనేది యూట్యూబ్ అనేది ఒక ఇన్కమ్ ఉన్నది సోర్స్. సో మీకేమున్నదో స్టార్ట్ చేయండి గాయస్, మీరు కూడా ఏదో ఒకటి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఎట్లా కొట్లా ఇక్కడికి వస్తే సర్వ్ అవ్వడానికి ఒక 2 మంత్స్ సరిపడి తెచ్చుకుని డబ్బులు మీకు ఏదన్నా స్కిల్ ఉంటే మీరు బయట పెట్టండి. ఇప్పుడు రీసెంట్గా ఒకళ్ళు స్టార్ట్ చేశారనమాట ఫుడ్ లంచ్ బాక్స్ అని చెప్పేసి ఒకళ్ళు స్టార్ట్ చేశారు. సో అట్లానే మీకు క్రియేటివిటీ ఐడియాస్ వస్తే లైక్ మీరు కూడా స్టార్ట్ చేసి సమ్ ఇట్లా ఇది కాకుండా లైక్ ఏదో ఎక్కడికి వెళ్ళి ఏదో పని చేసే బదులు మీరు సంపాదించుకుంటే అది వేరే ఇది ఉండుద్ది, అంటే మీకు సాటిస్ఫాక్షన్ ఉండుద్ది అనమాట. ఎవరి దగ్గరికి వెళ్ళి పని చేసి చెయ్యాలి కాదనట్లా, కానీ నీడ్ అయిపోయింది మాకు ఈ ట్రావెల్ చేసుకుని మళ్ళీ ఇక్కడికి వచ్చి డబ్బులు సంపాదించుకుని మళ్ళీ ఎంత దూరం వెళ్ళి నైట్ టైంలో ఎంత లైక్ ఇప్పుడు నైట్ టైంలో ఇప్పుడు నేనున్న ఏరియా చాలా డేంజరస్ ఏరియా, బట్ ఐ హ్యావ్ టు ట్రావెల్. రోజు నాది ఇదే పరిస్థితి, ఒక 3-4 డేస్ నుంచి నాది ఇదే పరిస్థితి. ఎందుకంటే నా దగ్గర కార్ లేదు, కార్ లేకపోవడానికి రీజన్ ఏంటంటే స్టేట్ ఐడి లేదు. స్టేట్ ఐడి కావాలంటే నాన్ ఎస్ఎస్ఎన్ అప్లై చేయాలి. నాన్ ఎస్ఎస్ఎన్ కావాలంటే నేను నాకు ఖాళీ ఉన్నప్పుడు వెళ్ళి నేను అప్లికేషన్ తీసుకుని నేను చేయాలన్నమాట. రేపు పొద్దున్న నా ఖాళీయే, రేపు పొద్దున్న నెక్స్ట్ వచ్చే బ్లాగ్లో డ్రైవింగ్ లైసెన్స్ ఎలా తీసుకోవాలి ఏంటి, డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోకుండా స్టేట్ ఐడి లేకుండా మనం లైక్ మన పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకోకూడదు, అది మెయిన్ రీజన్. కార్ అయితే నేను ఎతికి పెట్టాను, నెక్స్ట్ వచ్చే బ్లాగ్స్లో ఎలా కార్ తీసుకోవాలి ఏంటి, ఎవరి దగ్గర తీసుకుంటే ఎంత డిస్కౌంట్ వచ్చింది, నా సైడ్ నుంచి నేనేమి హెల్ప్ చేయగలను అని చెప్పేసి నెక్స్ట్ వీడియోలో ఉంటుంది. సో ఆ వీడియో కూడా చూడండి. అండ్ ఇప్పుడు వచ్చేసరికి ఇండియన్ స్టూడెంట్స్ క్వశ్చన్స్ అడుగుతున్నారు, బ్రో ఏ యూనివర్సిటీ చూస్ చేసుకోవాలి ఏంటి అని చెప్తున్నారు. కనెక్టికట్లో ఇప్పుడు మేము ఉండే స్టేట్లో వచ్చేసరికి క్రౌడ్ ఎక్కువైపోయింది, నిజం చెప్తున్నానుగా చాలా హెవీ క్రౌడ్ ఉన్నది. అంటే లైక్ ఎలా అంటే ఇప్పుడు ప్రతి ఇక్కడ దగ్గర దగ్గర కనెక్టికట్లోనే ఒక 3-4 యూనివర్సిటీస్ పెద్ద పెద్ద యూనివర్సిటీస్ ఉన్నాయన్నమాట, ప్రైవేట్ యూనివర్సిటీస్. వాటి వల్ల ఇంకా ఎక్కువ క్రౌడ్ అయిపోయింది. సో దానివల్ల మనకి పీటీ దొరకడం కానీ ఇంకా ఏదైనా కానీ లివింగ్ ఎక్స్పెన్సెస్ కానీ కార్స్ కానీ, కార్ కొనుక్కుందామని వెళ్తే వాడు చెప్పే ప్రైజెస్, ఒక్కొక్క కార్ ఉన్నది 20 ఇయర్స్ 15 ఇయర్స్ బ్యాక్ కార్ అయినా కానీ 4,000-5,000 మినిమం చెప్తున్నాడు వాడు. మనకేమో ఒక్కసారి కానీ మళ్ళీ 4,000 అంటే దగ్గర దగ్గర ఒక 3 లక్షలు మళ్ళీ నేను ఇండియా నుంచి చేయించుకుని మళ్ళీ కార్ తీసుకోవాలా అని చెప్పేసి అదొక థాటు. ఇద్దరు ముగ్గురు కలిసి తీసుకుందామంటే వాళ్ళకి వేరే షిఫ్ట్ ఉండిద్ది, నాకు వేరే షిఫ్ట్ ఉండిద్ది, అసలు వాళ్ళకి ఇంకా దొరకలేదు, వాళ్ళ కోసం కూడా మనం ఎతకాలి, మళ్ళీ వాళ్ళకి కార్ నేర్పించుకోవాలి, మళ్ళీ ఇక్కడ రూల్స్ వచ్చేసరికి వేరే, అంతా లెఫ్టే ఉంటుంది అనమాట, మొత్తం లెఫ్టే. సో నువ్వు ఏ డైరెక్షన్ వెళ్ళాలనుకున్నా కానీ లెఫ్టే వెళ్ళాలి. సో అట్లా ఉండుద్ది, మన దగ్గర అంతా రైట్ హ్యాండ్ కదా, రైట్ సైడ్ ఉండుద్ది, ఇక్కడ లెఫ్ట్ ఉండుద్ది అనమాట. సో ఇన్ని స్ట్రగుల్స్లో మీరు ఇక్కడికి వస్తాం కరెక్ట్గా కాదా అని చెప్పేసి మీరే చూస్ చేసుకోండి. ప్రతి ఒక్కరికి యుఎస్ డ్రీమ్ ఉంటుంది, నేను చెప్తాను నాకు యుఎస్ డ్రీమ్ ఉన్నది, బట్ నేను అది ఏంటంటే ఫేస్ చేస్తాను స్టార్టింగ్ స్టేజ్లో. ఇప్పుడు ప్రాబ్లమ్ ఫేస్ చేస్తే నెక్స్ట్ వచ్చేసరికి లైక్ కొంచెం హ్యాపీగా ఉండొచ్చు. నెక్స్ట్ వీడియోస్లో ఐ షో యూ, బట్ ఇదంతా స్టార్టింగ్ వీడియోస్ అని ఏంటంటే లైక్ ఓకే రియాలిటీ. ఎవరైతే స్టూడెంట్స్ వస్తారో ఏదో థింక్ చేసి వస్తారు, నాకు ఇక్కడికి వచ్చేసి వెంటనే నేను అలానే ఆలోచించాను, నాకు ఇక్కడికి వచ్చిన వెంటనే నాకు ఏదో దొరికేసిద్ది, నేను ఏదో సంపాదించేసుకుంటాను, నా లివింగ్ ఎక్స్పెన్స్ అన్ని ఇంట్లో వాళ్ళని అడగను అని నేను అనుకున్నా. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత రియాలిటీ సక్స్ గైస్, నిజంగా మీకు ఎలా ఉండిద్దండి, ఎలా చెప్పనంటే లిటరలీ ఒక తెలుగులో ఒక వర్డ్ చెప్పాలి అంటే అనుకున్నది ఒకటైతే జరిగింది ఒకటి ఇలా ఉండిద్ది అంతే. అందుకని మీకు ఇప్పటి వరకు ఈ వీడియో ఇట్లా అయితే ఎవరు చెప్పలేదు రియాలిటీ ఇట్లా జరుగుద్దని చెప్పేసి. ఎంతమంది నేను చూసిన వాళ్ళు ఒక్క మీల్ తింటారు డైలీ, ఒక్క మీల్ దొరకటమే చాలా కష్టం ఇక్కడ. సో అది కూడా $15-$20 ఈ మనీయా, లేకపోతే ఇక్కడ ఏంటా ఇక్కడ సంపాదిస్తే లైక్ ఓకే డాలర్స్ లెక్క పెట్టుకోవచ్చు, ఇక్కడ ఇంకా మేము ప్రాపర్గా సంపాదించట్లా. బ్రో చదువుకోవడానికి వచ్చావు నువ్వు, లివింగ్ ఎక్స్పెన్సెస్ కూడా నువ్వు ఇంట్లో నుంచే తెచ్చుకుంటావు కదా, లోన్ పెట్టుకునే వచ్చి ఉంటావు కదా అని చెప్పి మీరు డౌట్ రావచ్చు. ఎంత తెచ్చుకుంటాం డబ్బులు, 40 lakhs 50 lakhs తెచ్చుకుంటాం డబ్బులు ఇంటి దగ్గర నుంచి, ఇంకా ఎక్కువ అంటే మీ లైక్ లగ్జరీ లైఫ్కి మనం అలవాటు పడిపోయా. నేనైతే లగ్జరీ లైఫ్కి అలవాటు పడిపోయా, తెగిస్తే కారు లేకపోతే వెస్పా ఏదో ఒకటి లేకుండా బయటికి వెళ్ళేవాడిని కాదు. ఇప్పుడు
కంప్లీట్లీ డిఫరెంట్ గాయస్, నిజంగా చాలా కంప్లీట్లీ డిఫరెంట్. ఎలా అంటే ఇప్పుడు ఎలా అయిపోయిందంటే, నేను రోజుకి వచ్చేసరికి ఒక పొద్దు పొద్దున్నే నేను ఒక 6 లెగిసి ఫ్రెష్ అప్ అయ్యి ఏం తిన్నా తినకపోయినా కానీ ఐ హ్యావ్ టు బుక్ క్యాబ్ బుక్ చేసుకుని కానీ లేకపోతే ట్రైన్లో కానీ వచ్చేస్తా. వచ్చేసి ఇక్కడి నుంచి అక్కడి నుంచి ఇంటి దగ్గర నుంచి వచ్చి మళ్ళీ ఇక్కడి నుంచి వెళ్ళేటప్పటికల్లా 1 అయిపోతుంది అది. సో ఇంకా కష్టపడే, ఎందుకంటే లైక్ కొంచెం సర్వైవ్ అవటానికి ఫస్ట్ స్టార్టింగ్ స్టేజ్ కదా, కార్ వచ్చేంత వరకు ట్రైన్ వచ్చేస్తున్నది. సో నేను ట్రైన్కి వెళ్తాను. సీ యూ గైస్. మీకు కొంచెం లైక్ వీడియో నచ్చితే సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ రియాలిటీ ఏంటనేది షేర్ చేయండి. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. స్టే విత్ మూవింగ్ మొబైల్. నెక్స్ట్ వచ్చే బ్లాగ్స్ వేరే లెవెల్లో ఉండబోతున్నాయి. బాయ్.